तिरुचानूरु पद्मावती अम्मवारी ब्रह्मोत्सवालु नवंबर 28 नुंडी डिसेंबर 6व तेदी वरकु अंगरंग वैभवंगा निर्वहिंचेंदुकु अन्नि विभागाल अधिकारुलु मुंदस्तु एर्पाट्लु चेपट्टालनि टीटीडी जेईओ वीरब्रह्मं अधिकारुलनु आदेशिंचारु। शुक्रवारं आयन अधिकारुलतो कलिसि अम्मवारी आलयं पुष्करिणी माडवीधुलु नवजीवन कंटी आसुपत्रि समीपंलोनि खाली स्थलं घंटसाल सर्किल हाईस्कूल परिसरालु पसुपु मंडपं पूडी रोड्डु तदितर प्रांतालनु परिशीलिंचारु। ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు అమ్మవారి మూలమూర్తి దర్శనంతో పాటు వాహన సేవలు వీక్షించేలా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు। బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన పంచమి తీర్థం నాడు విశేషంగా వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం పూడి రోడ్డు రేణిగుంట మార్కెట్ యార్డ్ ప్రాంతాల్లో స్థలాలను సిద్ధం చేయాలన్నారు। అదే విధంగా భక్తులు సేదతీరేందుకు నవజీవన్ కంటి ఆసుపత్రి హైస్కూలు పూడి రోడ్డులోని గోశాల వద్ద జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు। పుష్కరిణిలోకి వెళ్ళేందుకు తిరిగి వెలుపలికి వచ్చేందుకు తగిన విధంగా గేట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు। తమిళనాడు భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున తమిళంలో సైన్ బోర్డులు సిద్ధం చేయాలన్నారు। టీటీడీ సీబీఎస్ఓ శ్రీధర్ మాట్లాడుతూ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భద్రతాపరంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు। పంచమి తీర్థం రోజున భక్తులు సేదతీరేందుకు ఏర్పాటు చేసే షెడ్లలో క్యూ లైన్లు పుష్కరిణి వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు। అదేవిధంగా తిరుమల నుంచి పసుపు ఊరేగింపు మార్గాలను ముందే పరిశీలించి ఆ మార్గంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు। ఈ సమావేశంలో సిఈ సత్యనారాయణ, ఎస్సీ జగదీశ్వర రెడ్డి, ఎస్సీ ఎలక్ట్రికల్స్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈవోలు గోవిందరాజన్, గుణభూషణ్ రెడ్డి, సెల్వం శివప్రసాద్, విజీఓ సదాలక్ష్మి, అదనపు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సునీల్ కుమార్, ఏఈలు నరసింహమూర్తి, మల్లికార్జున ప్రసాద్, రవిశంకర్ రెడ్డి, తిరుచానూరు పంచాయతీ పోలీస్ అధికారులు పాల్గొన్నారు। ఓం నమో వెంకటేశాయ। నవంబర్ 28వ తేదీ నుండి డిసెంబర్ 6 వరకు ఈ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా ఏర్పాటు చేసేందుకు ఈరోజు సిబిఎస్ఓ గారితో పాటు చీఫ్ ఇంజనీర్ మిగతా ఆల్ డిపార్ట్మెంట్స్తో ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది। గతంలో కంటే కూడా ఈసారి ఇంకా చాలా చక్కగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరిపేందుకు మరియు భక్తులకు విస్తృత సౌకర్యాలు ఏర్పాటు చేసే దాంట్లో భాగంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము। ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాహన సేవలు ఉంటాయి, దానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాము। దాంతోపాటు అత్యంత ముఖ్యమైన పంచమి తీర్థం డిసెంబర్ 6వ తేదీన ఉంటుంది, దానికి సంబంధించి కూడా విస్తృతమైన ఏర్పాటు చేస్తున్నాం। 4 ఏరియాల్లో హోల్డింగ్ పాయింట్స్ భక్తుల కోసం ఏర్పాటు చేస్తూ వాళ్ళందరినీ కూడా పుష్కరిణిలోకి తీసుకునేందుకు ప్లాన్ చేయడం జరుగుతుంది। అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ ఈసారి జరగబోయే శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తామనేసి తెలియజేస్తున్నాము। ఓం నమో వెంకటేశ్. ఓం నమో వెంకటేశాయ. మిత్రులు, వీరబ్రహ్మ గారు చెప్పినట్టు మనకి పంచమ తీర్థం అత్యంత ముఖ్యమైనది, భద్రతా పరంగా కూడా ఉండేటటువంటి హోల్డింగ్ పాయింట్స్, హోల్డింగ్ పాయింట్స్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, సెక్యూరిటీని ఏ విధంగా కాంప్రమైజ్ కాకుండా, అదేవిధంగా టెంపుల్లోని పుష్కరిణికి వచ్చేటట్టు హోల్డింగ్ పాయింట్స్ నుంచి భక్తులు దీంది, తర్వాత సెక్యూరిటీ చెక్, వీటికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని బందోబస్తు లోకల్ పోలీస్ తాలూకు సమన్వయంతో బందోబస్తు ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది। దానికి సంబంధించి ఈరోజు ప్రాథమిక ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అన్ని విభాగాలతో కలిపి। దీని తర్వాత కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటాము, రెగ్యులర్ రివ్యూ చేస్తుండి సాధ్యమైనంత వరకు భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో అన్ని విభాగాల సమన్వయంతో భక్తులకి ఒక చక్కటి అనుభూతి కలిగే విధంగా బ్రహ్మోత్సవాలని పూర్తి చేసేందుకు మా వైపు నుంచి పూర్తి స్థాయి కృషి చేస్తున్నాము।